ఆ డాట్సన్ చూసి మనము అది కచ్చినపాము విషపూరితమైందా కాదా అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. ఏ పాము విషపూరితమైన పాము కరిచినా భయపడాల్సిన అవసరం లేదు. ఆ బ్లడ్ ప్లెజర్తో దాన్ని అక్కడి నుంచి అక్కడే తీసేయాలి విషయాన్ని. సాధారణంగా పాము కాటు వల్ల చాలామంది చనిపోవడానికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేసేటటువంటి పొరపాటులే అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాము కాటుకు గురైన అనంతరం వారు స్పందించే తీరును బట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమా లేదా అపాయం నుంచి తప్పించుకోవడమా లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. విషపూరితమైన పాము కరిస్తే స్టాబ్లర్ ఉంటుంది కదా, స్టాబ్లర్తో పడినట్టు రెండు చుక్కలు పడతాయి విషపూరితమైన పాము కరిస్తే. ఆ డాట్సన్ చూసి మనము అది కరిచిన పాము విషపూరితమైందా కాదా అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. విషం లేని పాము కరిస్తే పైన కింద ఇలా రాసుకపోయినట్టు ఉంటాయి కింద పైన. సో అలా కనపడితే మాత్రం విషం లేని పాము కరిచిందని చెప్పేసి మనం నిర్ధారించవచ్చు. కొందరు పాము కాటుకు గురైన వెంటనే నాటు వైద్యం చేసే వాళ్ళని ఆశ్రయించడం చూస్తుంటాం. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో అసలు పాము కాటుకు గురైన వ్యక్తికి ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించాలి, పాము కాటు గురైన వ్యక్తిని ఎంత సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందు చేయవలసిన ప్రాథమిక చికిత్స ఏమిటి అనే విషయాలను ప్రముఖ స్నేక్ క్యాచర్ మిథున్ కుమార్ లోకల్ 18కు వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు అయితే నా రెస్క్యూలో నేను తెలుసుకున్నది ఒక విధంగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ స్నేక్ బైట్ చేసిన తర్వాత ఆ బైట్ చేసిన ప్లేస్ని కొంచెం మనం పెద్దదిగా చేసేసి ఆ బ్లడ్ ప్లెజర్తో దాన్ని అక్కడి నుంచి అక్కడే తీసేయాలి విషయాన్ని. నోటితో గుంజకూడదు. సో ఆ బ్లడ్తో పాటు మనం బ్లడ్ ప్లెజర్ ఉంటుంది కదా బయటికి రక్తం వచ్చేస్తూ ఉంటుంది, దాంతోపాటు బయటికి లాగేస్తే ఆల్మోస్ట్ విషయం అక్కడే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దానికి కొంచెం పైన కట్టు కట్టేసుకొని హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనం తీసుకోవాలి. నాటు వైద్యులని సంప్రదించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు రోడ్డు సదుపాయం కూడా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనం తీసుకోవటం అనేదే మంచి పద్ధతి. ఈ ఆయుర్వేదాలు పనిచేస్తాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే దాన్ని కూడా నేను విమర్శించకూడదు. మన పురాతన కాలం నుంచి వస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు ఆ వైద్యం ఉన్నదా లేదా అనేది అది క్వశ్చన్ మార్క్ అన్నమాట. అది పనిచేస్తా లేదా అని తెలియదు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికే యాంటీవెనం అయితే బరాబర్ పనిచేస్తుంది మనకి. పాము కరిచింది, పాము కరిచినప్పుడు విషము మన బ్లడ్లో కలవదు. నాకు తెలిసి అయితే రక్తం కంటే కొంచెం థిక్గా ఉంటుంది అది. సో మనం టెన్షన్ పడకుండా ఉంటే అది లోపలికి పాస్ కావటం అనేది లేట్ పడుతుంది. మీరు టెన్షన్ పడితే మాత్రం 3 గంటల్లో చనిపోవాల్సిన వాళ్ళు 6 గంటలోనే చనిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాము కరిచినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, పాము కరిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే గాయం ఉంటుందో ఆ గాయాన్ని గుండెకి కిందలాగా చేసుకోవాలి, గుండెకి కిందగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చేతికి కరిచిందనుకోండి, ఇలా కిందకి పెట్టుకోవాలి, పడుకోకూడదు. పడుకుంటే తొందరగా పాస్ అయిపోద్ది అనమాట. పడుకున్నప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇలా పాస్ అయిపోద్ది. అట్లా కాళ్ళు కరిచినా కానీ కాళ్ళని కొంచెం కింద పెట్టుకుంటే అది ఏదన్నా కొంచెం కొద్ది గొప్ప ఉన్నా కానీ పైకి రావడానికి లేట్ పడుతుంది.